సిలువ పైన యేసుప్రభు వేలాడిన విధంగా ఎలాగ మన నిమిత్తమై మన పాపల నిమిత్తమై ఆయన వేలాడాడో ఆ సిలువను ధ్యానిస్తూ దేవాను చేసిన కార్యం బట్టి నా హృదయం పగుల్చుందయ్యా. ఇంతగానో నీకు నా కోసం త్యాగం చేశావు కదా, నేను నీ కొరకు జీవించట్లేదే, నేను ఇంకా నువ్వు ఈ లోకంలో మునిగిపోతున్నానే, యేసుప్రభు నన్ను క్షమించవా అని ప్రతి ఒక్కరూ ధ్యానిద్దామండి.
నిజంగా మన హృదయం పగలాలండి. ఎందుకంటే యేసు ప్రభు ఆ సిలువలో పొందిన దయచేసి అందరు కలిసి పాడాలని కోరుచున్నాను. నలుగగొట్టబడి నా దోషమును నీవు ప్రియముగను మోసితివా. సిలువలో బలి అయిన నా యేసయ్య, నా అతిక్రమముల నిమిత్తమై నా పాపముల నిమిత్తమై నువ్వు నలగొట్టబడ్డావు కదా, నువ్వు సిలువలో వ్రేలాడావు కదా అని ప్రతి పాపాన్ని ఇప్పుడే ఒప్పుకుంటూ, దేవా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను నూతన సృష్టిగా మార్చేయ్యా అని ప్రార్థనపూర్వకంగా పాడుకున్నాను.
అలాగే మూడో మాట ధ్యానిద్దామండి. లెట్స్ సీ ద మూడో మాట. లెట్స్ గో ఇన్ టు ద వీడియో క్లిప్. ఎస్, యేసు సిలువ పైన ఎంత
అలాగే నాలుగో మాట చూస్తానండి. Sugar.